మొహరం స్కెచ్ గీస్తూ మొహరం సందర్భంగా చిత్రాన్ని ఆవిష్కరించిన మొహరం పీల్ర పండుగను పురస్కరించని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ మొహరం చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు పండుగలు సంస్కృతి సంప్రదాయాలను సమాజాలను పునరంకితం చేస్తూ జీవన విధానాన్ని కొనసాగిస్తాయి మొహర్రం త్యాగానికి సామరస్యతకు ఐక్యతకు ప్రతీక తెలంగాణలో మొహరం పీలర పండుగ భక్తి శ్రద్ధలతో ప్రారంభమై పదవ రోజు ఊరు ఊరంతా మొక్కులు తీర్చుకునేందుకు మరియు కొత్త మొక్కులకై బారులు తీరుతారు బీపాత్మ లాల్చాప్ కులానుకో పీరి వర్గానికోపీలతో కుడుక బెల్లం మలీద ముద్దలు దట్టీలు సేరాలు సమర్పిస్తూ ముల్లాతో ఊన్ అగ్గిలో ఊదు వేస్తూ ఆ పొగలో ఫాతియాలు చదివించుకుంటారు మొక్కులు తీర్చుకుంటారు తాషా డప్పుల సప్పుల్లో ఎగురుతూ శిగాలు ఊగుతూ కదులుతారు మగవారు ఆలు ఆడుతూ స్త్రీలు ఐదో జట్లు జట్లుగా ఆశన్న ఊసెన్న అన్నదమ్ములై అంటూ పాడుతూ సంస్కృతిని జాగ్రత్తపరుచుకుంటారు మ మత సామరస్యంను పెంచుకుంటారు జాతరలో విచిత్ర వేషాధారణలతో చూపర్లను మంత్రముగ్ధులను చేస్తూ వారిచ్చిన ఇనాంతో వెన్నుదిరుగుతారు సోదర భావం ఐకమత్యంగా ఊరంతా సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో మొహరం పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అందరూ కలిసిమెలిసి ఉండాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ అధ్యక్షురాలు జులేఖ రుస్తుం నైరూప్య చిత్రకారు నహీం రుస్తుం గ్రైట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనా రుస్తుం మహమ్మద్ సాదిక్ తదితరులు పాల్గొని ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు దీని ద్వారా సమాజంలో ఉన్న ప్రజలందరూ కలిసి మలిసి జీవిస్తూ పండుగలు జరుపుకుంటారని తెలంగాణలో ఈ పీల పండుగకు సామరస్యతకు ప్రతీకగా భావిస్తుంటారు ముస్లింలు లేని పల్లెటూర్లలో కూడా ఈ పీలను నిలబెట్టి పండుగ జరుపుకునే ఆచారం కూడా ఈ తెలంగాణ పల్లెల్లో కనిపిస్తుంటుంది ఇది మత సామరస్యతకు ప్రతీకగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రతీకగా తీసుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మీరు ఇది పూర్తిగా చూసినందుకు మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ మొరం తెలియజేస్తూ ప్రస్తుతం చిత్రకారులు జై భారత్ మీరందరూ మంచిగా చూడండి